ఆ గ్రూపుల్ని సర్దలేక ఆ గ్రూపుల మధ్య ఇప్పుడు ఎవరినైనా మనం ఒకరిని ఎంకరేజ్ చేస్తే ఇంకొకళ్ళు మన మీద దుమ్మెత్తిపోస్తారు ఒకరిని దగ్గర తీస్తే ఇంకొకళ్ళు ఇద్దరు ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి మాట్లాడితే ఇద్దరు మన మన కళ్ళ ముందు ఇద్దరు తన్నుకుంటారు ఇది అక్కడ జరిగిన తంతు ఎందుకంటే ఈ రెండు గ్రూపుల మధ్య సయోధ్య కుదర్చాలని నా దగ్గరికి పిలిస్తే నా ముందే వాళ్ళు ఫిజికల్గా కొట్టుకున్నటువంటి సందర్భాలు ఉంటాయి అంత ఆ ఆ నియోజకవర్గంలో ఆ గ్రూప్ రాజకీయాల మధ్య చాలా నేను విసుకెత్తిపోయాను ఆ విస్కెత్తిపోయి ఇక వీళ్ళతో మనం వాళ్ళతోటి ప్రయాణించడం రాజకీయంగా కష్టం అని చెప్పేసి నేను భావించి నేను బయటికి రా వాళ్ళతో కష్టం అనుకున్నారు లేకపోతే ఈ పార్టీతో కష్టం అనుకున్నారు అదే ఇప్పుడు మళ్ళీ అక్కడ నుంచి పోటీ చేయాలి పోటీ చేయాలంటే మళ్ళీ ఈ గ్రూప్ రాజకీయాలతోటి ఇబ్బంది అవుతుంది జిల్లాలో కూడా గ్రూపులు ఉన్నాయి అవును ఒక పక్క ఆలపాటి రాజా వర్గం ఒక పక్క పత్తిపాటి పుల్లారావు వర్గం మరొక పక్క ఆలప ఆలయ నరేంద్ర వర్గం ఒక పక్క చనిపోయే వర్గం పెద్ద అయిన కోడెల శివప్రసాద్ కోడల శివప్రసాద్ గారి వర్గం ఈ విధంగా ఆ వర్గాలు కూడా ఈ పత్తిపాటి నియోజకవర్గంలో ఆధిపత్యాన్ని కొనసా ఆధిపత్యాన్ని సాధించాలని వాళ్ళు కూడా ఈ పత్తిపాటి నియోజకవర్గంలో గ్రూపుల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు సో అవును ప్రతిపాటి నియోజకవర్గానికి దరిద్రం ఏంటంటే జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు సీనియర్లు అందరూ కూడా ప్రతిపాటు నియోజకవర్గంలో గ్రూపుల్ని ప్రోత్సహించి ఎవరి గ్రూపుని వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారు దానికి కారణం ఏదైనా ఉండదు సార్ దాని కానీ ఆధిపత్య పోరే నాకు నా నా వర్గం నా వర్గం అనేటువంటి ఒక ఆధిపత్య పోరు ఆ ఆధిపత్య పోరుతోటి నేను విసుకెత్తిపోయి నేను బయటకు రావడం జరిగింది బయటకు వచ్చిన తర్వాత మీరు వెళ్ళి చంద్రబాబు గారే మీకేం ఫోన్ చేసి మీరు ఎందుకు రిజైన్ చేస్తున్నారు పార్టీకి అని అడగలేదు సార్ అంటే ఆయన తలుచుకుంటే వాళ్ళందరిని కూర్చోబెట్టి మాట్లాడి సరిచేయటం ఒక్క నిమిషం పనే అవును ఇప్పుడు మీరు ఎవరైతే పేర్లు చెప్పారో వారందరినీ పిలిచి వారందరికీ ఒక క్లాస్ ఆయన కనుక తీసుకుంటే ఖచ్చితంగా ఆ గ్రూప్ రాజకీయ అవుతుంది కానీ వారికి అంత సమయం ఉండేది కాదు పరిపాలన ఒక పక్క పార్టీ ఒక పక్క ఈ ఆయన ఎక్కువగా దృష్టి సారించలేకపోయారు దానివల్ల ఇలా అంతే కానీ చంద్రబాబు గారికి మీకు లేదు ఎప్పుడు నాకు ఆయనకి వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా నేను ఆయన అంటే అభిమానంతో ఉంటారా చంద్రబాబు చంద్రబాబు గారు అంటే వ్యక్తిగతంగా నాకు ఎప్పుడు అభిమానమే ఇంకోటి కిషోర్ బాబు గారు రాజకీయంగా రాజకీయ జీవితాన్ని చంద్రబాబు గారు ఇచ్చారు మంత్రి పదవి కూడా ఇచ్చి గౌరవించారు కాబట్టి రాజకీయ జీవితాన్ని ఇచ్చారు అనేటువంటి కృతజ్ఞత భావం మీకుందా ఎప్పుడు ఉంటుంది ఆయనకి ఆయన ఆయన పట్ల నాకు ఎప్పుడు వ్యక్తిగతంగా రాజకీయంగా సరే కొన్ని విషయాల మీద నేను విభేదిస్తాను ఇప్పుడు మీరు వేరే పార్టీలో ఉన్నారు ఆయన ఒక పార్టీలో ఉన్నారు రాజకీయంగా విభేదిస్తా అప్పుడు కూడా రాజకీయంగా కొన్ని అంశాల మీద నేను విభేదించేవాడిని వారితో ఓకే బట్ వ్యక్తిగత సంబంధాలకు సంబంధించి ఆయన పట్ల ఇప్పుడు నేను అభిమానంగానే ఉంటాను కానీ కొన్ని విధి విధానాలు కొన్ని రాజకీయంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కొన్నిటిని నేను వ్యతిరేకించినప్పటికి కూడా విధి విధానాలని రాజకీయ నిర్ణయాలని నేను వ్యతిరేకించినప్పటికి కూడా మా ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగా ఆయన నన్ను రాజకీయాల్లో ప్రోత్సహించాడు కాబట్టి ఇప్పుడు నేను ఆ అభిమానం ఎప్పుడు ఉంటుంది కానీ ఈ మధ్య కాలంలో కిషోర్ బాబు గారు చంద్రబాబు గారి కుటుంబ సభ్యులను కూడా ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే చెప్పలేనటువంటి పదాలతో దూషించినటువంటి సంఘటనలు ఉన్నాయి ఆయన సాక్షాత్ మీడియా ముందు కూడా కంటతట్టి పెట్టారు కానీ అప్పుడు ఎప్పుడు మీరేమి దాని మీద స్పందించినట్లేరే నేను నేను స్పందించాను నేను ఒక ప్రశ్న నోట్ పంపాను నేను అప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నప్పటికీ కూడా బీజేపీలో ఉన్నారు కదా బీజేపీలో ఉన్నప్పటికీ కూడా నేను ప్రశ్న నోట్ నేను వ్యక్తిగతంగా నా నేను పంపాను ఇది తప్పు ఇప్పుడు రాజకీయ విమర్శ అనేది రాజకీయాలకి పరిమితం కావాలి కానీ కుటుంబ సభ్యుల్ని కుటుంబాలని వీధికి లాగకూడదు చంద్రబాబు నాయుడు గారి సతీమణి చాలా మంచి ఆవిడ చాలా మంచి అంటే శీలవతి ఆవిడ రాజకీయాల్లో కూడా ఎప్పుడు యాక్టివ్ ఆవిడెప్పుడు కూడా దాన ధర్మాలు చేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా పేదల్ని అనాథల్ని దగ్గరకు తీసుకుంటుంది అలాంటి మహా అనుభవరాల్ని ఈ విధంగా దూషించడం అనేది తప్పు ఇది నేను ఖండిస్తున్నాను దీనికి నేను పూర్తిగా వ్యతిరేకం ఈ వ్యాఖ్యలకి రాజ నేను ప్రెస్ నోట్ నేను వ్యక్తిగతంగా నేను రిలీజ్ చేయడం జరిగింది మీకు లోకేష్ బాబు గారికి ఎలాంటి ఎలాంటి సంబంధం ఉంది సార్ ఆయనతో ఎప్పుడైనా ఇంట్రాక్ట్ అయ్యేవారు ఆయనకి నాకు మంచి సంబంధాలు ఉండేవి ఇప్పుడు సి ఇక్కడ రెండు విషయాలు వ్యక్తిగత సంబంధాలు రాజకీయ సంబంధాలు అవును సార్ రాజకీయానికి సంబంధించినటువంటి విధి విధానాలు నిర్ణయాలు కొన్నిటిని నేను వ్యతిరేకించిన ఏకీభవించకపోయినా వ్యక్తులుగా నేను ఎప్పుడు గౌరవిస్తాను వ్యక్తిగత దాడులకి అంటే వ్యక్తిగత కూడా లేకపోతే గౌరవిస్తారు డెఫినెట్గా వ్యక్తులుగా మనం గౌరవించాల్సిందే వ్యక్తులుగా మనం ఎప్పుడు కూడా వ్యక్తిగత విమర్శలకి వ్యక్తిగత దాడులకు దిగ దిగకూడదు అది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు కుటుంబాల జోలికి అసలు పోకూడదు ఓకే ఏదైనా ఒక రాజకీయ అంశం మీద ఒక విధి విధానం మీద ఒక పద్ధతి మీద పద్ధతి వారి యొక్క ఏదైనా ఒక పద్ధతి నచ్చకపోతే దాని మీద దాని మీద ఎంతైనా విమర్శించవచ్చు ఇది తప్పు ఇది ఎలా కాదు ఎలా చేయాలని చెప్పేసి ఎంతైనా విమర్శించవచ్చు కానీ వ్యక్తులుగా వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళిపోయి కుటుంబాల్లోకి కుటుంబాలను విమర్శిస్తూ మానసికంగా వ్యక్తిగతంగా దాడి చేయడం అనేది అది అనైతికం అవును అది అది ఒక అలాంటి అవసరం లేదు కదా సార్ అది అది చేయకూడదు అది చాలా తప్పు పని అది దాన్ని ఎప్పుడూ నేను తీవ్రంగా ఖండిస్తాను మిమ్మల్ని ఎప్పుడు కూడా కిషోర్ బాబు గారు మీరు మంత్రివర్గంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు మంత్రివర్గంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ లేకపోతే వారికి సంబంధించినటువంటి ఆ టీడీపీ అధిష్టానానికి సంబంధించినటువంటి ప్రధాన వ్యక్తులు ఎప్పుడైనా మీ ఇంపార్టెన్సీని తగ్గించడం లాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా చేశారా నా వారు స్వేచ్ఛ పూర్తి స్వేచ్ఛనిచ్చారు పనిచేయడానికి నేను కూడా పూర్తి స్వేచ్ఛతోటి నేను చక్కగా పనిచేసాను ఎప్పుడు కూడా మీ అధికారానికి వారు అడ్డుపట్టడం కానీ అది అలాంటివే అలాంటివి కానీ కానీ ఇప్పుడు మీరు ఏ ఏ నియోజకవర్గం నుంచి అయితే ప్రాతినిధ్యం వహించారు గతంలో మీ ప్రత్యర్థి అయినటువంటి ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆమెని సరిగ్గా ప్రోత్సహించడం లేదు లేకపోతే ఆవిడ అధికారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డం పడుతుంది అనేటువంటి విమర్శలు ఉన్నాయి మేకతోటి సుచరిత గారికి సంబంధించి ఇక్కడ ఒకటి ఒక విషయం ఏంటంటే ఇప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు పరిస్థితులు వేరు చంద్రబాబు నాయుడు గారు నాకు పూర్తిని స్వేచ్ఛనిచ్చారు కాబట్టి నేను మంత్రిగా రాణించాను పనిచేశాను నియోజకవర్గానికి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులను కేటాయించుకోగలిగాను నియోజకవర్గ నియోజకవర్గాన్ని చక్కగా అభివృద్ధి చేశాను సుచరిత గారు మంత్రి అయిన తర్వాత ఆవిడికి అంత స్వేచ్ఛ ఇచ్చినట్లుగా నాకు కనిపించదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద ఆయన 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 ఒక రకంగా ప్రజాస్వామ్య నియంత ఆయన అంత స్వేచ్ఛ ఇచ్చినట్లు నాకైతే అనిపించలేదు సుచరిత గారికి అభివృద్ధి చేయాలనేటువంటి తపన కూడా తనలో ఉన్నట్టు నేను గమనించాల ఇప్పుడు చేయాలని కోరిక మంత్రిలో ఉండాలి ముఖ్యమంత్రి గారు సహకరించాలి నాకు ఆ రెండు కనిపించలే చేయాలని తపన ఏమి దగ్గర ఉన్నట్టు లేదు అసలు చేయనిచ్చేటువంటి స్వేచ్ఛ ఆయన ఆయన ఇచ్చారనేది ఆయన ఇస్తాడో లేదో అనేది కూడా ఒక ప్రశ్న ప్రశ్న కాబట్టి నా తర్వాత సుచరిత గారు ఆ నియోజకవర్గానికి ఒక్క రూపాయి పనిచేయలేదు నేను రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులు వెచ్చించి నియోజకవర్గాన్ని బాగు చేస్తే సుచరిత గారు వచ్చిన తర్వాత ఏమీ చేయకుండా ఆమెను ఆమె కాలయాపన చేసేసి ఇవాళ మీరు నియోజకవర్గానికి వెళ్ళి అడగండి ఈ విషయాన్ని పార్టీలకు అతీతంగా ప్రతి అందరూ ఇదే విషయాన్ని చెప్తారు అంటే సార్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం పెత్తనం ఎక్కువైంది ప్రత్యేకించి సుచరిత గారి నియోజకవర్గం అంటే మీ నియోజకవర్గంలో ఆవిడ హోంమంత్రిగా ఉన్నా కూడా మరి ఆ సామాజిక వర్గమే డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ట్రాన్స్ఫర్లు కానీ లేకపోతే ఇంకే విధమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ కూడా వారే చేసేవారు వారికి స్వేచ్ఛను ఇచ్చేవారు కాదని చెప్పేసి ఈ మధ్య కాలంలో చాలా రకరకాల కథనాలు కూడా వచ్చినాయి సార్ ఇప్పుడు అధికారం అనేది ఎవరు ఎవరు అధికారం అనేది మనం సొంతగా చలాయించాలి ఇప్పుడు మంత్రిగా తీసుకోవాలంటారా మంత్రిగా ఉన్నప్పుడు మంత్రికి ఉన్నటువంటి అధికారాన్ని చలాయించాలి వినియోగించాలి అంతేగాని ఒకళ్ళు ఇచ్చేది కాదు అధికారం బాబాసాబ్ అంబేద్కర్ రాసినటువంటి ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగ ప్రకారం అధికారం ఉంటుంది వ్యవస్థల్లో అవును వాటిని ఉపయోగించుకోవాలి తప్ప అధికారం వచ్చిన తర్వాత ఆ అధికారాన్ని ప్రజల సేవకు సరిగ్గా వినియోగించకపోతే వినియోగించకుండా అది పలానా వాళ్ళు నాకు ఇవ్వలేదు పలానా వాళ్ళు నాకు నాకు అడ్డు అనేది అది ఒక వంక తప్ప అది మరొకటి కాదు కానీ మీరు ఎప్పుడు నాకు వీళ్ళు అడ్డు తగులుతున్నారు పనిచేయట్లేదు అని ఆరోపణలు చేస్తున్నారు నేను ఇప్పుడు నేను అధికారాన్ని పూర్తిగా వినియోగించాను స్వేచ్ఛగా వినియోగించాను చక్కగా పనిచేసాను మంచి పేరు తెచ్చుకున్నాను తర్వాత వెంటనే స్టెప్ జనసేనలోకి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో ఆ కింది స్థాయి కేడర్ తోటి నేను ఇమ్మడలేక బయటకు రావడం జరిగింది సో ప్రజాసేవలో కొనసాగాలి కాబట్టి ఒక పార్టీ ద్వారా మళ్ళా పోటీ చేసి గెలవాలి కాబట్టి జనసేనలో చేరాను అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఇచ్చే స్పీచెస్ ఆయన యొక్క భావజాలం ఇవన్నీ చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను అంటే ఆయన బాగా గట్టిగా మాట్లాడటం బలంగా మాట్లాడటం ముఖ్యంగా కింది కులాల పట్ల ఆయన బాగా వారిని వారి పట్ల వారికి కూడా అందించేలా చేయాలనేటువంటి సంకల్పంతో వచ్చారు అనే ధోరణిలో మాట్లాడటం కొద్దిగా నేను ఆకర్షించబడ్డాను అందువల్ల నేను జరగటం జరిగింది మీరు మీరు వెళ్ళి అడిగారా లేకపోతే జనసేన మీకు వాళ్ళే నేతలు వచ్చి అడిగారు ఎవరారు సార్ మీ దగ్గరికి అప్పుడు అప్పుడు ఎవరు చాలామంది చాలామంది ఒకళ్ళు కాదు చాలామంది వచ్చారు వాళ్ళ పేర్లు చెప్పడం కూడా కష్టం ఇదే తోట చంద్రశేఖర్ గారు అడిగారు ఓకే జనసేనలోకి రమ్మని అలాంటి మిత్రులందరూ చాలామంది అడిగారు మీరు ఎప్పుడైతే రాజీనామా చేశారు టీడీపీకి చేసిన తర్వాత తోడ చంద్రశేఖర్ గారు లాంటి మిత్రులు కొంతమంది నన్ను అడిగి జనసేనలో చేర్పించారు వెంటనే జనసేనలోకి వచ్చి వచ్చి రాంగల్ వెంటనే టికెట్ ఇచ్చారు మీకు అంటే ఇక్కడ ఒక చిన్న క్లారిటీ సార్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు ఎక్కువ పర్సెంట్ ఎవరైనా ముందు మా పార్టీలోకి వచ్చి మాతో ట్రావెల్ చేయాలి మాతో మేము చేసే పోరాటంలో వారు కూడా భాగస్వాములు అయితే అప్పుడు వారు అర్హులైతే ఖచ్చితంగా వారికి టికెట్ ఇస్తాము ఆయన ఎక్కువగా చెప్తూ ఉంటారు కానీ మీరు ఎప్పుడు జనసేన పార్టీలోకి వచ్చి జనసేన కోసం ఎప్పుడు ఫైట్ చేసినటువంటి పరిస్థితి లేవు కానీ మీరు చేరిన వెంటనే మీకు టికెట్ ఎలా ఇచ్చారు సార్ నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు నన్ను చూడడం కూడా చూడలేదు నా మొహం కూడా చూడలేదు ఓకే ఎలా ఇచ్చారు నా యొక్క నేపథ్యం చూసి ఇచ్చారు నా నా ఫీడ్బ్యాక్ మీ ఫీడ్బ్యాక్ నేను నేను ఇరవై మూడో సంవత్సరం నుంచే ఉద్యమ పోరాటంలో ఉన్నవాడిని అంబేద్కర్ అంబేద్కర్ భావజాలంతో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో యువనాయకుడిగా చాలా సంవత్సరాలు పనిచేశాను ఆ తర్వాత జాతీయ స్థాయిలో కాంశీరామ్ గారితో నాలుగు సంవత్సరాలు పనిచేశాను లోక్సభలో పార్లమెంట్లో లోక్సభ స్పీకర్ బాలయ్య గారి దగ్గర వ్యక్తిగత ఆంతరంగిక అధికారిగా ఐదు సంవత్సరాలు పనిచేశాను ఇవన్నీ ఏంటంటే సుదీర్ఘ ఈ అర్హతలు చాలా ఎవరికో తక్కువగా ఉంటాయి నాలాంటి అనుభవం ఉన్న వాళ్ళు దొరకరు అసలు యాక్చువల్గా వెతికినా దొరకరు సో కాబట్టి నా యొక్క పరిపాలన అనుభవం ఉద్యమ నేపథ్యం నాకున్నటువంటి జాతీయ స్థాయిలో నేను పనిచేసినటువంటి మంచి ఒక గొప్ప అనుభవం ఎవరినైనా ఆకర్షిస్తుంది ఎవరినైనా ఎవరైనా ఇష్టపడతారు చేరారు వెంటనే పోటీ చేశారు ఓడిపోయారు జనసేనలో ఎన్ని రోజులు ఉన్నా సార్ జనసేనలో మీరు ఓడిపోయిన తర్వాత ఒక నెల ఉండి ఉంటాను ఒక నెల రోజులు ఎందుకంటే సార్ నెల రోజుల్లోనే మళ్ళీ పార్టీ కండవ మార్చేశారు బీజేపీలోకి ఆయన వెళ్ళిపోయాడు వదిలేసి ఎవరు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయి సినిమాలు తీసుకుంటున్నాడు కదా ఉన్నారు ఇప్పుడు కూడా ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఓడిపోయిన తర్వాత పార్టీని పక్కన పెట్టి హైదరాబాద్ వచ్చి సినిమాలు తీసుకుంటున్నాడు లేదా అంటే ఆయన ఆయన జీవనాధారం సినిమాలే కదా మరి అదే నేను చెప్పేది ఇప్పుడు పార్టీ నడపటం పార్టీ అనేది ఒక యుద్ధం అవును నిరంతర యుద్ధం ఎలక్షన్ అవగానే యుద్ధం మానేసి ఇంటికి వెళ్ళిపోయాడు మేమేం చేస్తాం సైనికులు యుద్ధమే లేకపోతే సైనికులు ఏం చేస్తారు అంటే కనీసం ఒక ఐదు ఆరు నెలలు కూడా ఓపిక పట్లేదు కదా అసలు యుద్ధం మానేసిన తర్వాత యుద్ధం లేకపోతే ఇంకా ఓపీఎం ఉంటుంది ఇప్పుడు పార్టీ ద్వారా యుద్ధం చేయాలి కదా అవును పోరాటం చేయాలి పోరాటం ఆపేసి ఆయన హైదరాబాద్ వచ్చాడు ఇక పోరాటం లేకపోతే యుద్ధం లేకపోతే పని లేకపోతే అక్కడ ఏం చేస్తాం కూర్చొని వెంటనే న్యాచురల్ కదా ఇప్పుడు లేకపోతే కేంద్రంలో బీజేపీ అధికారులు ఉంది కదా అని చెప్పేసి ఇప్పుడు నా నాకున్నటువంటి అనుభవం నాకున్నటువంటి రాజకీయ అనుభవం అనండి నాయకత్వం లక్షణాలు అండి నాకున్నటువంటి బ్యాక్గ్రౌండ్కి ఎవరైనా ఎవరైనా ఆహ్వానిస్తారు ఎవరైనా ఆహ్వానిస్తారు అరే ఇలాంటి వ్యక్తి కావాలి ఇలాంటి వ్యక్తి యొక్క అవసరం ఉంది సర్వీస్ పార్టీకి తీసుకు అవసరం అని చెప్పేసి ఎవరైనా భావిస్తారు కాబట్టి బీజేపీ వాళ్ళు భావించారు అడిగారు వెంటనే కన్నా నాకు మొదటి నుంచి స్నేహితుడు కాబట్టి మా నీ నాయకత్వం మాకు అవసరం అన్నాడు సరే ఈ ఎలాగూ ఇక్కడ మరి ఇక్కడ పని లేదు కదా అని చెప్పేసి ఆ ప్లాట్ఫామ్ మీద నుంచి పని చేద్దాం ఇప్పుడు ప్రజా సేవలో నిరంతరం ఉండాలి ఒక ప్లాట్ఫామ్ కావాలి మనం ఒంటరిగా పార్టీ పెట్టి ముందుకెళ్ళలేము ఏదో ఒక ప్లాట్ఫామ్ తీసుకుని ఆ ప్లాట్ఫామ్ ద్వారా వెళ్ళాలి ఇప్పుడు 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 ఏం జరిగింది నేను రాజకీయాలు మానేసి హైదరాబాద్ వచ్చి కూర్చున్నాను నా వ్యవహారం నా కుటుంబ వ్యవహారాలు లేదా చక్కబెట్టుకుంటున్నాను నా అవసరం నా యొక్క నేపథ్యం నా యొక్క అనుభవం ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీకి అవసరం అని చెప్పేసి కేసీఆర్ గారు భావించారు అవును ఆయన అంత అంత స్థాయి ఆ స్థాయి మనిషి నన్ను వ్యక్తిగతంగా పిలిపించుకుని మాట్లాడి మీ సేవలు ఈ పార్టీకి అవసరం అన్నప్పుడు సహజంగా ఓకే ఒక ప్లాట్ఫామ్ దొరికింది ఈ ప్లాట్ఫామ్ ద్వారా మన సేవలు